కరీంనగర్ జిల్లాలో గురునానక్ దేవ్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సిక్కువాడలోని గురు గోవింద్ సాహెబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురునానక్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయ్, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గురు గోవింద్ సింగ్ గారి, గురునానక్ దేవ్ గారి బర్త్డే పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. 555వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ గోవింద్ నగర్ లో ఉదయం నుంచే కీర్తనలు, మెడికల్ క్యాంపు, మిగతా కార్యక్రమాలు, ప్రజా సేవ కోసం మిగతా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. గురునానక్ దేవ్ గారి కీర్తనలతోటే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. ప్రపంచంలో సిక్కు మతస్థులందరూ కూడా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీరందరికీ కూడా గురునానక్ దేవ్జీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. గురునానక్ దేవ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా అందరికి హార్దిక శుభాకాంక్షలు. మరి గురునానక్ గారి బోధనలు సర్వ మానవాళి సంక్షేమం కోసము, సర్వం లోక కళ్యాణం కోసము అతడి యొక్క సందేశాలు. మానవులంతా ఒక్కటే, మానవులంతా సమానులమే, అందరూ ఈ దేవుని ప్రభు భగవంతుడి సంతానులు అని, మనలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, మానవ జాతి అంతా ఒక్కటే. గురునానక్ గారు సేవ, పరోపకారములు, అహింస, భక్తి మార్గం ద్వారా మనం ఆ పరమాత్ముని, అకాల స్వయంభూ పురుషుని పొందవచ్చునని వారి యొక్క విశ్వాసము, నమ్మకము.